ఎలా దుష్టుడు మనతో పోరాడుతున్నాడు, కానీ ఎలా దేవుని శక్తి చేత దుష్టుని మనం గెలించాలి, ఎలా పోరాడాలి, మన మనస్సుని ఎలా ఏడు విధాలుగా దుష్టుడు కదిలిస్తాడు, శూన్యం చేస్తాడు, తాకుతున్నాడు. కనుక మనం ఎలా మన దృష్టి ముందు ఆ రక్షకుడైన యేసుక్రీస్తుని కృపను మనం నిలుపుకుంటూ ఆ ప్రభు క్రీస్తునకు మనం ఎవరమనే సత్యముతో మన మనసుని నిలుపుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. ఈరోజు ఈ దివ్య బలి భుజలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మనం ఈ ప్రకృతిని చూశామంటే అన్నీ దేవునితో కలిసి దేవుని సంకల్పమును నెరవేరుస్తుంది. అనగా జీవమును, రక్షణము ఈ భూమికి ప్రభుతో కలిసి ప్రసాదిస్తుంది. పైనుండి వస్తున్న వర్షం భూమిని తడిచి వ్యర్థం కాకుండా ఆ పనికిరాని భూమి నుండి అది జీవమును, ఎంతోమందికి ఆహారమును అది ప్రసాదిస్తుంది. అట్లనే ఈరోజు సువిశేషంలో కూడా మనం వింటున్నాము, ఎలా యేసు స్వామి ప్రతి ఒక్కరికి ఎలా ప్రార్థించాలి అని నేర్పించి అందరినీ ప్రభుని ప్రేమలో, ప్రేమని జీవములో వారందరినీ ఐక్యపరుస్తున్నాడు. నశించిపోతున్న ఈ లోకంలో మనమందరము యేసు స్వామితో కలిసి సిలువను మోసి లోకాన్ని రక్షించిన ఈ యేసుతో కలిసి మనము కూడా మనకు లోకానికి అందరికీ జీవమిచ్చే ఆశీర్వాద పాత్రలుగా ఉండాలి. ఈ గొప్ప కార్యం దేవుడు మన ద్వారా చేయుటకు మొదటిగా మన ఆత్మను శుద్ధి చేసుకుంటాం. మన పాపములను, బలహీనములను ప్రభు మన్నించి మనల్ని ఆయన వాక్యమును వినుటకై తయారు చేయునుగాక. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ప్రభువా నన్ను మన్నించి దయచూపి నన్ను దీవించయ్యా అన్నప్పుడే ఆ యేసుని జీవం మన మీదికి వస్తుంది. ఎవరో ఒకరిని గుడి కాళ్ళలో మోకాళ్ళకు పైన ఆ తొడలో కింద పాము, తొడ కింద పాములో ఏదో పట్టినట్లు, ఏదో పట్టుకున్నట్లు వేదనతో ఎవరో ఒకరు వచ్చి ఉన్నారు, వారికి ప్రభు విడుదల ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలా ఉందమ్మా, విడుదల అయిందా? దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. ఎవరో ఒకరిని కుడి కన్నులో ఏదో సమస్యతో వచ్చారు, అంటే నొప్పి కాదు, వేరే ఏదో సమస్య, కుడి కన్నులో ఆ కన్నును కూడా స్వామి ఈ గడియలో తాకినట్లు పలుకుతున్నారు. ఎవరో ఒకరిని కుడి కన్నులో ఏదో ఒక సమస్యతో ఎవరో వచ్చి ఉన్నారు, ఏదో అది పట్టినట్లు. ఇప్పుడు ఎలా ఉందమ్మా, పోయిందా, పట్టుకున్నట్లు ఉండిందా? ఓకే, ఇప్పుడు పోయిందా? ఓకే, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయం సమయంలో నువ్వు మా మధ్యలో ఉన్నావని నమ్ముచున్నావు, నువ్వు ఉన్నావని నిరూపిస్తూ ఉన్నావు. మా అందరినీ ఆశీర్వదించి నీ రక్షణ కార్యములో మేము కూడా పాల్గొని నీ చిత్తమును నెరవేర్చే భాగ్యము మా అందరికీ దయచేయము.
మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రైస్ ది లార్డ్. కూర్చో. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఉదయం మనం ధ్యానించాం ఎలా శత్రువు సాతాను కర్జించి సింహములే తన బిడ్డల్ని మింగివేయాలని ప్రయత్నించే వేళలో ఎలా దుష్టుడు ఏడు విధాలుగా మన మనస్సులో ఆయన యుద్ధం చేస్తున్నాడు. మనం మొదటి పేతురు 3వ అధ్యాయం ధ్యానించాము. కావున మనకు రక్షణమును అనుగ్రహమును ప్రసాదించే ఆ ప్రభు క్రీస్తుని మన ముందు నిలుపుకొండు ఎలా మన ముందుకు సాగిపోవాలని సత్యమును ఉదయం ధ్యానించాం. అవును, అందుకే యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు అన్నాడు, నీవు నిన్ను దేవునికి అర్పించుటకు నేర్చుకో. 2వది, ఎవరు దేవునికి తన్ను తాను అర్పిస్తున్నారో, ఎవరు దేవుని చేతిలో ఉన్నారో వారు దుష్టుని బంధించగలరు. దుష్టుని కార్యములను, ఆయన స్కీమ్స్, ఆయన ప్రోగ్రామ్స్ని నాశనం చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఒక వ్యక్తి ఒక సర్పమును పట్టుకొని దానికి ట్రైనింగ్ ఇచ్చి దానిలోని పండ్లంతా తీసేసి దాన్ని ప్రజలకు నాట్యం చేసినట్టు చేసి డబ్బు సంపాదించుకొని ఉండేవాడన్నమాట. కనుక ఆయన ఇప్పుడు ఒక చెట్టు కిందికి వెళ్ళి ఆ పామును పెట్టి ఆ పాము ఆడుతూ ఉంది. అందరు చూసి ఆశ్చర్యపడుతున్నారు. కొందరికి భయము, కొందరు ఎంజాయ్ చేస్తున్నారు, కొందరు డబ్బులు పెడుతున్నారు. పైన ఒక పక్షి చూస్తూ ఉంది. కింద ఉన్న పాము చెప్పింది మాట, ఏ కరుడా పక్షి, బాగున్నావా? అప్పుడు పక్షి చెప్పింది మాట, ఎవడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండినా అంతా బాగుండును. వాడు పక్కన ఉన్నాడు, వాడు లేకుండా నీవు బయటకరా చూపిస్తా నీ సంగతిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అదే, యాకోబు అదే చెప్తున్నాడు, నీవు దేవుని చేతిలో ఉండిపో, అప్పుడు ఆ దేవుని సన్నిధిలో దేవుడిచ్చే బలములో బయట ఉన్న దుష్టుని నువ్వు జయించగలవు. నువ్వు ఎంత చిన్నవాడైనను పెద్దవాణి చేతిలో ఉన్నప్పుడు ఆ పెద్దవాణి దగ్గర ఉన్న సంరక్షణ, జీవము, ఆశీర్వాదం అన్నీ నీకు సొంతమవుతుంది. చాలామంది మనం ఎక్కడో ఉండి ప్రభుని సహాయం కోరుతూ ఉన్నాము, కానీ జీవం అది కాదు. చీకటిలో ఉండి వెలుగును నీవు పిలువక్కు. నీవు వెలుతురునికి వెళ్ళిపో. ఆ వెలుతురులో ఆ వెలుగు నీలోని చీకటిని జయించను. నువ్వు కాదు, నువ్వు వెలుతురులోనికి వెళ్ళిపో. ఆ వెలుగుతో నువ్వు నింపబడతావు. ఆ చీకటి నిన్ను ముట్టుకోలేదు. ఒక దైవజనునికి దేవుడి దర్శనమిచ్చాడన్నమాట. ఆ దైవజనుడు ప్రభుని చూచి ఏడ్చేవాడు, దేవా నువ్వు నాకు సహాయం చేయు, నన్ను పెద్దవాణిగా మార్చు, నాకు ఈ నేను ఈ అద్భుతం చేయాలి, ఆ అద్భుతం చేయాలి అని ప్రార్థించేవాడు. ఏమీ జరగలేదు. ఒకరోజు ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనమిచ్చాడన్నమాట. అక్కడ ఆ మనిషిని, ఆ దైవజన్ని రెండు చోట్ల చూపిస్తున్నాడు. ఆ దైవజనుడు ఒకవైపు భయంకరంగా కట్టపడి నడవలేక కింద పడిపోయినట్లు, మరోవైపు అదే దైవజనుడు పక్కన బా టిప్ టాప్గా నిలబడుతున్నాడు. ప్రభు దూరంలో ఉన్నారు. అప్పుడు మనిషిగా ఉన్న ఆ వ్యక్తి ఆయనే మరి మళ్ళీ కట్టపడి ఉన్నాడు. ప్రభుతో చెప్తున్నాడు, ప్రభు చూడు, ఈయన నీ దాసుడు కదా, ఇంత కష్టపడుతున్నాడు, రా వచ్చి ఈయనకి సహాయం చెయ్యి. ప్రభు ఏం పట్టించుకోకుండా అక్కడ ఉండి, రా నా దగ్గరికి రా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను సహాయం చేయవాడు, నేను అద్భుతం చేయవాడను, నేను స్వస్థతనిచ్చేవాడను, రా నా దగ్గరికి. బాగా నిలబడుతున్నవాడు చెప్తున్నాడు, ఏసయ్యా మీకు ఏమీదా ఏదైనా ఉందా,
ఈయన పడిపోయి ఉన్నాడయ్యా, కట్టపడి ఉన్నాడయ్యా, నడవలేడయ్యా, లేవలేడు, నువ్వు రా ఈయనకు సహాయం చెయ్యి. ప్రభు ఆ మాటను పట్టించుకోలేదు. నువ్వు రా నా దగ్గరికి రా, అలసి సొలసిన వారా నా చందక్రము. ఎవరైనా ఎక్కడ ఉండినా నీ సిలువను నీ బాధను తీసుకొని నా దగ్గరికి రా, నన్ను వెంబడించు, నేను నీకు జీవమిస్తా. కనుక ఈ కట్టపడిన మనిషి చివరిగా నేను లేస్తాను ప్రభు దగ్గరికి వెళ్తానని ఎప్పుడు హృదయంలో ఆశ పొందుకున్నాడో అప్పుడు ఆయనలో మార్పు కలిగింది. ఇంతవరకు జీవం లేక పండినవాడు మెల్లగా లేచాడు, తనలో శక్తిని చూస్తున్నాడు, ఒక్క అడుగు ప్రభు వైపు ఉంచుతున్నాడు. ఎక్కడో ఉండి ఫలం వస్తుంది. మళ్ళీ ఈ రెండవ అడుగు పెడుతున్నాడు. ఎంతగా ప్రభు దగ్గరికి క్లోజ్గా వస్తున్నాడో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఆయన్ని కట్టి లాగుతున్నది ఆ కర్రలు, ఆ తాడు ఒకటి ఒకటిగా పోతుంది. అప్పుడే ఆయనకు అర్థమైంది ఏదో కట్టి ఉన్నది. అందుకే కనుక ప్రభు దగ్గరికి వెళ్ళగా ఇంతవరకు మెల్లగా కష్టంతో నడిచిన వాడు ఇప్పుడు ఫాస్ట్గా నడుస్తున్నాడు. ఇంకా యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఉరుకుతున్నాడు, ఇంకా యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసుతో కలుసుకున్నాడు. తరువాత ఈ మనిషి చూస్తున్నాడు, ఒక్కవైపు యేసులాగా ఉన్నాడు, మరోవైపు ఈ మనిషిలాగా ఉన్నాడు. అది యేసా ఈ మనిషియా అర్థం కావటలేదు. వాళ్ళు ఇద్దరు ఐక్యమైపోయారు. చాలామంది మనము కూడా మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండి మన సమస్యలు, శోధనలు, ఆటంకాలు, ఆవేదనలు అన్నీ పట్టుకుండు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను కాపాడు, ప్రభు ఏమీ పట్టించుకోడు, రా రా అలసి సొలసి ఉన్నవాడారా నా చందకు రా.